హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ ని విడుదల చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉన్నాయి తాజాగా మరొక జిల్లా నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుందన్నమాట ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతా ఉంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది శాలరీ ఎంత దరఖాస్తు విధానం పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి తాజా నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది అనంతపురం జిల్లా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు టోటల్గా ఆరు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరో నెంబర్ చూడొచ్చు డిఈఓస్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ నెలకు పదహైదు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీడీసీఏ అనేసి ఇచ్చారు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట ఇవి డిఈఓ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే మెడికో సోషల్ వర్కర్స్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట ఈ పోస్టులు పది పోస్టులు అయితే ఉన్నాయి శాలరీ నెలకి ఇరవై ఐదు వేల నూట నలభై రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఈ ఉద్యోగాలకు విద్యార్హత వచ్చేసి బీఏ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండి మెడికో సోషల్ వర్కర్ ట్రైనింగ్ విభాగంలో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత అనిస్టీషియా టెక్నీషియన్ పోస్టులో ఐదు పోస్టులు అయితే ఉన్నాయి శాలరీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఫ్రెండ్స్ ఈ పోస్టు విద్యార్హత అనిస్టీషియా టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈసీజీ టెక్నీషియన్స్ పోస్టులు వచ్చేసి మూడు ఉన్నాయి శాలరీ ఇరవై మూడు వేల వంద రూపాయల శాలరీ ఇస్తారు ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఈసీజీ ఈసీజీ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది తర్వాత స్టాఫ్ నర్స్ పోస్టులో అరవై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట స్టాఫ్ నర్స్ పోస్టులు భారీ స్థాయిలోనే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి శాలరీ ఇరవై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ బీఎస్సి నర్సింగ్ డిగ్రీ కోర్స్ కానీ లేదంటే ఇక జిఎన్ఎం డిప్లొమా కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అలాగే జనరల్ నర్సింగ్ మిడ్ ఫ్రీ విభాగం కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు పది పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి శాలరీ డెబ్బై వేలు ఉన్నాయి అలాగే యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల శాలరీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు బీడీఎస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పోతే ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ డైరెక్ట్గా అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అనమాట ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం నందు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు అనేసి ఇచ్చారనమాట ఇక బయోడేటా ఫామ్ ఈ నోటిఫికేషన్ క్రింద వైపే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇక్కడ బయోడేటా ఫామ్ చూడొచ్చు ఈ బయోడేటా ఫామ్ ని మీరు ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి బయోడేటా ఫామ్ ని నీట్ గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు మూడు నెలల కాలపరిమితికి కోవిడ్ వార్డులందు పనిచేయటం కాంట్రాక్ట్ విధానంలో అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలకి పిలవడం జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ పూర్తి వివరాలు చూడొచ్చు ఇందు మూలంగా అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం నందు మూడు నెలల కాలపరిమితికైనా కోవిడ్ వార్డులందు పనిచేయుటకు కాంట్రాక్ట్ విధానంలో అర్హత కలిగి ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి అనేసి ఇవ్వడం జరిగిందనమాట పూర్తి డీటెయిల్స్ అయితే మూడు నెలల కాలపరం అనేసి ఇచ్చారు ఒకవేళ మూడు నెలల తర్వాత అవసరాన్ని బట్టి ఉద్యోగాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ తాజాగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరొకసారి చెప్తున్నా కోవిడ్ హాస్పిటల్స్ లో పనిచేయాల్సిన పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి